అనగనగా జిలుగుమిల్లి అనే గ్రామంలో రంగయ్య అనే ఒక భూస్వామి రైతు ఉండేవాడు. అతను తన రెక్కల కష్టం మీద ఉన్నంతలో సుఖంగా బ్రతకటమే కాక తల్లి లేని తన ఇద్దరు కొడుకులు రాజయ్య రత్తయ్యలను ఏ లోటు రానేకుండా పెంచుతాడు. వాళ్లు పెరిగి పెద్దవాళ్లై కూడా తండ్రికి సంపాదనలో సాయపడకపోగా చీటికి మాటికి తండ్రిని తమ విలాసాలకు డబ్బడిగేవారు. నానా, రేపు పక్క ఊళ్ళో ఉత్సవాలు జరుగుతున్నాయి, నేను తమ్ముడు కలిసి అక్కడికి వెళ్దామనుకుంటున్నానన్నా. అవునా, దానికి నన్ను అడగడం ఎందుకు? మీరు వెళ్లాలి అనుకుంటే వెళ్ళండి. అది కాదు నాన్నా, వట్టి చేతులతో ఉత్సవాలకు వెళ్లి మేమేం చేస్తాం? మాకు చేతి ఖర్చులకు కొంచెం డబ్బులిచ్చావంటే స్నేహితులతో కలిసి అలా సరదాగా వెళ్ళొస్తానన్నా అని వారు అడగటంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఉగిపోయిన రంగయ్య ఇలా అంటాడు. ఏరా, మీకసలు సిగ్గుందా? మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? పెళ్లి చేస్తే ఈ పాటికి ఇద్దరి పిల్లలకు తండ్రులయ్యేవాళ్ళు. ఇప్పటికీ కూడా మీరు బాధ్యత మరిచిపోయి ఏదో ఒక పని చేసుకోకుండా ఇలా ఎప్పుడూ నన్ను డబ్బులడుగుతూ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే ఎలా చెప్పండి? దాంతో వారు మాట్లాడకుండా తలదించుకుని మౌనంగా ఉండిపోతారు. ఇక వాళ్ల మొహాలు చూసి జాలిపడిన రంగయ్య వారికి చేతిలో కొంత డబ్బు పెట్టి ఇలా అంటాడు. సరే సరే, ఈసారికి డబ్బులు తీసుకెళ్ళండి, కానీ ఇదే నేను మీకు చివరిసారిగా డబ్బులు ఇవ్వటం. ఇంకెప్పుడు నన్ను అడగండి. ఇక నుండి మీ అవసరాలకు కావలసిన డబ్బు మీరే సంపాదించుకోవాలి, తెలిసిందా అని అంటాడు రంగయ్య. దాంతో వాళ్ల డబ్బులు తీసుకుని సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇంతలో పక్క ఊరిలో ఉండే రంగయ్య బాబాయి సోమయ్య అక్కడికి వస్తాడు. ఎరా రంగా, ఏం చేస్తున్నావు? మీ పిన్ని నీకు పిండి వంటలు జున్ను చేసింది, నీకు ఇచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. ఎలా ఉన్నావు? ఏమిటి కొత్త విశేషాలు? నీ కొడుకులు కూడా ఎక్కడా కనపట్టలేదే అని అడుగుతాడు సోమయ్య. దాంతో చాలా కాలం తర్వాత బాబాయిని చూసిన సంతోషం ఒక పక్క, మరోపక్క కొడుకులు తన మాట వినటం లేదనే బాధతో రంగయ్య ఇలా అంటాడు. ఏం చెప్పమంటావు బాబాయ్, అన్నీ ఉన్నా అంగట్లో శని ఉన్నట్లు. నా జీవితం ఎంతో కష్టపడి ఇంత సంపాదించాను, కానీ ప్రయోజనం లేదు. నా కొడుకులను చాలా గారాభంగా పెంచాను, దాని ప్రయోజనం ఇప్పుడు చూస్తున్నాను. అదేమిట్రా అంతమాటంటున్నావు? అసలే తల్లి లేని పిల్లలు, అయినా నువ్వు నీ పిల్లలకి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా పెంచావు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు. ఆ, నిజంగా వాళ్ళ అమ్మాయి ఉండుంటే అంతా బాగానే ఉండేది. కనీసం పిల్లలకు కష్టసుఖాలు చెప్పి పెంచేది. తల్లి లేని పిల్లలు కదా అని నేను చేసిన గారాపం ఈరోజు వారు అల్లరిచిల్లరిగా తిరగడానికి కారణమైంది. అయినా ఇదంతా నా కర్మ, ఈ ఎవరేం చేయగలరు చెప్పు. అలా అనకురా రంగయ్య, నువ్వు చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు చూసావు. అసలు ఎవరి సహాయం లేకుండా నీ తెలివి కష్టం మీదే ఆధారపడి ఇంత దూరం వచ్చావు. నీకంటే జీవితం గురించి ఎవరికి తెలుస్తుంది చెప్పు. అందుకే అలా నిరుత్సాహపడకుండా నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. నీ కొడుకులను ఎలా సరిదిద్దాలో చూడు. ఇంత చెప్పినోడు ఏమీ సలహా ఇవ్వలేదు అనుకోకు. నేను నీ కొడుకుల గురించి ఏదైనా సలహా చెప్పితే నీకు నా అంత మంచోడు, నీ కొడుకులకు నా అంత చెడ్డోడు ఇంకొకడు ఉండడు. అందుకే నేను నీకు ఏమీ చెప్పదలుచుకోలేదు. సరేలే బాబాయ్, ఏదో పెద్దవాడివని నా బాధ నీకు చెప్పుకున్నాను. సర్లే, నా పాటలేవో నేను పడతాను, ఇప్పటికే ఆలస్యమైంది, భోజనం చేసి వెళ్ళు. అవునరా అబ్బాయి, నీతో మాటల్లో పడితే నాకు సమయమే తెలియలేదు. భోజనం వద్దులే, ఇంటికి సమయానికి తిరిగి వెళ్ళకపోతే మీ పిన్ని నన్ను ఇంట్లోకి రానియ్యదు. ఇంక వెళ్ళొస్తారా నాయన అని చెప్పి సోమయ్య అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక రంగయ్య తన బాబాయ్ చెప్పినట్టు కొంచెంసేపు ఆలోచించి ఆ తర్వాత నిద్రపోతాడు. మరుసటి రోజు ఇంటి నుంచి బయటకు వెళుతున్న తన ఇద్దరు కొడుకుల్ని ఆపి రంగయ్య ఇలా అంటాడు. ఎరా, నిన్న నేనిచ్చిన డబ్బులు సరిపోయా? లేదు నాన్నా, మా స్నేహితులు మాకంటే ఎక్కువ డబ్బు తీసుకొచ్చారు. ఇక వాళ్ళంతా ఖర్చు పెడుతుంటే మేము ఒకరి ముఖాలకొరు చూస్తూ కూర్చున్నాం కాదా. అందుకే మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేసి సంపాదించుకోమని చెబుతున్నాను. ఎందుకంటే మీ స్నేహితులందరూ వాళ్ల తాతలిచ్చిన వ్యాపారాలతో ఎంతో కొంత సంపాదిస్తూనే ఉన్నారు, కాబట్టే బయటకు వచ్చినప్పుడు వాళ్ల చేతికి వచ్చినంత ఖర్చు పెట్టగలుగుతున్నారు. అయినా ఈ ఇంట్లో కష్టపడేది నేనొక్కడిని, నేను మాత్రం అస్తమాను డబ్బంటే ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పండి. అదేంటనా, ఇంత డబ్బు సంపాదించావు, డబ్బడిగితే లేదంటావేంటి? మాకు డబ్బు ఇవ్వటం ఇష్టం లేకపోతే మానేనన్నా, కానీ నీ దగ్గర డబ్బు లేదని మాత్రం అబద్ధం చెప్పొద్దు అని రత్తయ్య అనడంతో వెంటనే రంగయ్యకు చెప్పలేనంత కోపం వస్తుంది. ఆ రోజు వాళ్లకి ఎలా అయినా బుద్ధి చెప్పాలని రంగయ్య నిశ్చయించుకుని వారితో ఇలా అంటాడు. సరేరా, ఇదంతా ఎందుకని? ఎలాగూ మీ ఖర్చుకు తగినంతగా నేను సంపాదించలేను, కానీ ఇన్నాళ్ళు నాలో దాచిన ఒక రహస్యాన్ని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పటం ప్రారంభిస్తాడు.
దాంతో అన్నదమ్ములిద్దరూ తండ్రి తమతో ఏ రహస్యం చెప్పబోతున్నాడా అని చాలా ఆసక్తిగా వింటారు. దాంతో రంగయ్య నెమ్మదిగా గొంతు సవరించుకుని వారితో ఇలా అంటాడు. నా దగ్గర మీరనుకున్నంతగా సంపాదన లేదుగాని మీ తాతగారు పోతూ పోతూ నాకు ఒక నిధి రహస్యం చెప్పారు. కానీ అది సాధించడం మాత్రం నా వల్ల కాలేదు. అందుకే ఆ రహస్యాన్ని మీకు చెబుతాను, మీరేవైనా చేయగలరేమో చూడండి. తండ్రి నిధి రహస్యం అని చెప్పగానే ఆ అన్నదమ్ములిద్దరిలో సంతోషం నిండిపోయి ఇలా అంటారు. ఏంటన్నా, ఇంతకాలం ఇంత పెద్ద రహస్యం మాకు చెప్పకుండా దాచిపెట్టావా? సరేలే, ఇప్పటికైనా అదేంటో త్వరగా చెప్పునన్నా. అవునవునన్నా, త్వరగా చెప్పు. అది ఎంత కష్టమైనా మేమిద్దరం వెళ్లి ఆ నిధిని తీసుకొస్తాం, త్వరగా చెప్పునన్నా. అలా నిధి పేరు చెప్పగానే వారిలో కలిగిన ఆశకై తనలో తాను నవ్వుకుంటూ రంగయ్య మళ్ళీ ఇలా అంటాడు. చెబుతాను వినండి. ఈ ఊరు నుండి ఉత్తరంగా 200 మైళ్ళు పోతే అంతర్వేది అనే ఊరొస్తుంది. ఆ ఊరికి దక్షిణంగా రత్నగిరి అనే కొండుంది. ఆ కొండ పడమర పార్శ్వంలో ఒక గుహ ఉంది. ఆ గుహలోకి పోతే మీ తాత పేరు చెక్కిన ఒక రాయి కనిపిస్తుంది. ఆ రాతిని తొలగిస్తే దాని వెనకాల మీ తాతగారు దాచిన నిధి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని సుఖంగా బ్రతకండి. అయితే అది కావాలి అనుకుంటే అక్కడికి వెళ్లడానికి మీరు కనీసం 2 ఏళ్లపాటు శ్రమించాల్సి ఉంటుంది. అదంత కష్టమైన విషయం కాబట్టి నేను ఇంతకాలం దాని గురించి ప్రయత్నించలేదు. నిధి దొరుకుతుంది అంటే మేము ఏ కష్టం పట్టడానికైనా సిద్ధనన్నా. ఇప్పుడే వెళ్లి అతి త్వరలోనే ఆ నిధి సాధించుకుని తిరిగి వస్తాం అని చెప్పి తండ్రి వద్ద నుండి దారి ఖర్చులకు కొంత సొమ్ము తీసుకుని దారిలో తినడానికి కొంత తిండి ఏర్పాటు చేసుకుని వారు వెంటనే ఆ నిధిని వెతుకుతూ ఉత్తరం వైపు బయలుదేరతారు. అలా వాళ్లు 2 ఊళ్ళు దాటేసరికల్లా ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి డబ్బు 2 ఖర్చైపోతాయి. తమ్ముడు, మనం తెచ్చుకున్న డబ్బులు తిండి అప్పుడే అయిపోయేరా? ఇంకా కనీసం మనం 170 మైళ్లు ప్రయాణించాల్సి ఉంటుంది. దానికి మనకు ఖర్చు చాలా అవుతుంది. ఇప్పుడు నాకేం చేయాలో తోచటం లేదు. కంగారు పడక నాయే, ఏదో ఒక ఉపాయం దొరకమాందు. అంతవరకు ఈ ఊళ్ళోనే ఉందాం అని ఆ ఇద్దరూ దారి ప్రక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా అంతలో అటుగా పోతున్న ఒక రైతు వారి వద్దకు వచ్చి ఇలా అంటాడు. ఏడు బాబో, కూలి పని కోసం చూస్తున్నారా? నా పొలంలో నాట్లేతనం. వచ్చి పని చేసి పెడితే సాయంత్రానికల్లా మీ కూలి డబ్బులు మీకు ఇచ్చేతాను. వస్తారేటి అని అడుగుతాడు. ఆ మాట విన్న రాజయ్యకి రత్తయ్యకి వాళ్ల సమస్య పరిష్కారం కావటానికి ఆ రైతు దేవుడల్లే వచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే తమ్ముడితో ఇలా అంటాడు రాజయ్య. తమ్ముడు, నేనా రైతు చెప్పిన పనికి వెళ్తాను. మన ఇద్దరం ఆ డబ్బుతో భోజనం చేయవచ్చు. మనకి ఇప్పుడు డబ్బులతో చాలా అవసరముందిరా. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. లేదు లేదన్నయ్య, నేను కూడా నీతోనే వస్తాను. నువ్వు ఒక్కడ వచ్చేస్తే కొంచెం డబ్బే వస్తుంది, కానీ ఇద్దరం కలిసి పనిచేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది కదా, అందుకే ఇద్దరం కలిసి వెళ్దాం అని వాళ్లు ఆ రైతుతో పాటు వెళ్లి అలా 4 రోజుల పాటు ఆ పొలంలోనే ఉత్సాహంగా పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించుకుని వస్తారు. దాంతో ఆ నిధిని సాధించడానికి మిగిలిన ప్రయాణం ఎలా కొనసాగించాలో వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్లు ఆ డబ్బు అయిపోయేదాకా ప్రయాణం చేసి మళ్లీ పనికోసం వెతకటం ప్రారంభిస్తారు. ఆ సమయంలో వారికి ఒక గుర్రాల వ్యాపారి కనిపించి ఇలా అంటాడు. యావయో, నాకు ఈ గుర్రాలకు దానా పెట్టి అమ్మడంలో సాయం చేస్తారా? మీకు డబ్బులిస్తాను. సరేనయ్యా, మేమిద్దరం మీ గుర్రాలను సంరక్షిస్తాం, వాటిని అమ్మే వరకు మీతోనే ఉంటాం అని చెప్పి ఆ గుర్రాల వ్యాపారితో వెళతారు వాళ్ళిద్దరూ. అలా ఆ గుర్రాలు అమ్ముడుపోయేదాకా వారిని పనిలో ఉంచుకుని వాళ్ల పనితనాన్ని మెచ్చుకుని వారితో ఇలా అంటాడు ఆ వర్తకుడు. నిజం చెప్పమంటారేంటి, మొదటి మిమ్మల్ని చూసి మీరసలు పనికి పనికొస్తారా అనుకున్నాను. కానీ ఈ ప్రయాణంలో మీరు నాకు బాగా సహకరించి నేను అనుకున్న దానికంటే మీరు ఎక్కువ సమర్థులే నిరూపించుకున్నారు. ఇదిగో మీకిస్తానని చెప్పిన సొమ్ములు తీసుకోండి అని తన దగ్గర ఉన్న ఒక చిన్న మూట వారికిస్తాడు. వాళ్లు ఆ మూట తీసుకుని అతని వద్ద నుండి సెలవు తీసుకుని అక్కడ్నుండి బయలుదేరి ముందుకు సాగిపోతారు. ఒక చెట్టు దగ్గర ఆగి ఇద్దరూ ఇలా అనుకుంటారు. తమ్ముడు, నాకెందుకో ఆ గుర్రాల వ్యాపారి మనకు తక్కువ డబ్బు ఇచ్చినట్టు అనిపిస్తుందిరా. లేదనయ్య, అతను మనకు ఎక్కువ డబ్బు ఇచ్చాడు. మనం ఇక ఈ డబ్బుతో చాలా దూరం ప్రయాణించచ్చు. సరే అయితే ఇక ఆలస్యం చేయకుండా మనం బయలుదేరి తొందరగా గమ్యాన్ని చేరుకుందాం అని వాళ్ళిద్దరూ అక్కడ్నుండి బయలుదేరి త్వరలోనే పక్కనే ఉన్న ఉదయగిరి అనే ఊరు చేరుకునేసరికి మళ్లీ వాళ్ల దగ్గర ఉన్న ఆ కాస్త డబ్బు అయిపోతుంది. ఇక ఆ ఊళ్ళో ఆగి పనికోసం ఎదురుచూస్తూ ఉండగా ఒక వర్తకుడు వాళ్లను పిలిచి, యావయ్యా, సోత్తా ఉంటే మీరు మంచి కుర్రోళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏం పనిచేస్తున్నారు? నాకు నా కోట్లో పనిచేయడానికి మనుషులు కావాలా? మీరు వస్తారేటి?
అని అడుగుతాడు. దాంతో ఆ దేవుడే తమకు డబ్బు అవసరమైన ప్రతిసారి ఇలా వచ్చి పని కల్పిస్తున్నాడని భావించి అతనితో ఇలా అంటారు. అయ్యా, మేము ఏ పనిచ్చినా చాలా నమ్మకంగా చేసి పెడతాం, ఏం పని చేయాలో చెప్పండి అని అనడంతో వాళ్ళిద్దరినీ నమ్మి మొదట్లో తన కొట్లో చిన్న చిన్న పనులు చెప్తాడు ఆ వ్యాపారి. కాలక్రమేణా వాళ్ల క్రమశిక్షణ నచ్చి ఇద్దరికీ అసలు వ్యాపారంలో ఉన్న మెళకువలు మొత్తం తెలియజేస్తాడు. దాంతో ఒకనాడు రాజయ్య తన తమ్ముడితో ఇలా అంటాడు. తమ్ముడు, ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని మొత్తం వర్తకంలో పెడదాం. దానిలో వచ్చిన లాభం మొత్తంతో ఇక ఎక్కడ ఆగకుండా మనం ఆ నిధిని చేరుకోవచ్చు. ఏమంటావు? అవునన్నయ్యా, నేను అదే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం చాలా ప్రదేశాల్లో పనిచేసి వాళ్ళిచ్చింది తీసుకుని ముందుకు సాగిపోతూ వస్తున్నాం. ఇక ఇప్పుడు వ్యాపారం చేసి మనకు అవసరమైనంత డబ్బు మొత్తం సంపాదించి ఇక్కడి నుండి ముందుకెళ్దాం. సరే అయితే, ఇక నుండి మన యజమాని ఇచ్చే డబ్బు మన అవసరాలకు చాలా పొదుపుగా ఖర్చు చేసి మిగిల్చిన డబ్బుతో మనం ఒక దుకాణం తెరుద్దాం అని ఇద్దరూ అనుకున్నట్టు అలా డబ్బును భద్రపరిచి మొత్తానికి దుకాణం తెరుస్తారు. వాళ్లకా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. అతి త్వరలోనే వాళ్లు భాగ్యవంతులై తమకు నచ్చిన వారిని పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. ఇక తరువాత వాళ్లు నిధి కోసం బయలుదేరే నిశ్చయించి ఇంటి బాధ్యతలను తమ భార్యలకు అప్పగించి ఇలా అంటారు. మేము ఒక ముఖ్యమైన కార్యం మీద వెళ్తున్నాం. అంతవరకు ఈ ఇంటి బాధ్యతలు మీరే చూసుకోండి. మేము అతి త్వరలోనే తిరిగి వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాం. అంతదాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సుమా అని చెప్పి కొంత డబ్బు తీసుకుని వాళ్ళిద్దరూ మళ్లీ ప్రయాణమవుతారు. అలా కొంతకాలం ప్రయాణించి తీరా వాళ్లు అంతర్వేదిని చేరుకునేసరికి అక్కడ చుట్టుప్రక్కల వాళ్ల నాన్న చెప్పినట్టు ఏ కొండా కనిపించదు. ఒక పెద్ద సముద్రం మాత్రమే వారికి కనపడుతుంది. తమ్ముడు, ఏంటిది? ఏదో తప్పు జరిగింది. మనం వచ్చిన ప్రదేశం సరైందేనా లేక తప్పుగా వచ్చామా? అన్నయ్య, నాకు అదే అనుమానం కలుగుతోంది. కానీ అంతర్వేది అంటే ఇదే కదా. ఒకవేళ మన నాన్నగారు మనకు అబద్ధం చెప్పారా లేక ఇక్కడ కొండపోయి సముద్రం వచ్చిందా? ఇక్కడ ఉన్నవాళ్ళని అడుగుదాం అని అక్కడ చుట్టుపక్కల ఉన్నవారిని విచారించగా అక్కడెక్కడా రత్నగిరి అనే కొండ ప్రాంతం లేదని అనేక మంది చెప్పిన మీదట తమ తండ్రి తమను మోసగించాడని వాళ్లు తెలుసుకుని కోపంతో ఊగిపోతూ వాళ్ళిలా అనుకుంటారు. చూసావా తమ్ముడు, మనం డబ్బులడుగుతున్నామని మన నాన్న చేసిన పనిది. అవునన్నయ్య, నిజమే. మనల్ని ఏ కారణం లేకుండానే ఇంత దూరం నడిపించాడు. ఎంత మోసం, ఎంత మోసం! మనం ఈ విషయాన్ని ఊరికినే వదలద్దు. మన ఇంటికి వెళ్ళి మనకసలు ఎందుకు అబద్ధం చెప్పాడో నాన్ననే నిలదీద్దాం పద అని వాళ్లు చాలా కోపంగా తిరిగి తమ తండ్రి వద్దకు చేరుకుని, ఛీ, మమ్మల్ని వదిలించుకోవడం కోసం నిధి ఉన్నదని మాతో అబద్ధం చెప్పావా? దీనికన్నా అమ్మతో పాటే మమ్మల్ని వదిలించుకోవాల్సింది. ఇంత నమ్మక ద్రోహం అనానా అని ఆవేశంగా ఇద్దరూ కూడా తండ్రిని నిందిస్తారు. అప్పుడు రంగయ్య చిన్నగా నవ్వి, నేను అబద్ధం ఆడలేదే. ప్రస్తుతం మీ వాళ్ళకం చూస్తే నిధి దొరికిన వాళ్లలా గొప్ప సిరివంతుల్లా కనిపిస్తున్నారు. అవునవును, కష్టపడి మీకన్నా ఎక్కువ ఆస్తిని సంపాదించుకున్నాం అంటూ ఆ కొడుకులు తండ్రికి తమ అనుభవమంతా చెబుతారు. మరి ఇంకా ఏనిది కావాలి మీకు? అసలు నిధి మీలోనే ఉంది. మీకు కావలసిన డబ్బుకు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి చేసి సాధించడం అలవరుచుకున్నారు. ఆ తర్వాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చు సంపాదించవచ్చునని తెలుసుకున్నారు. అలా అల్పసంతోషుల్లా ఉండిపోకుండా కోటికి పడగలెత్తాలన్న దీక్షావలంబించారు. ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు లేకుండా సంపాదించలేరు కదా. ఈ ప్రగతి మీరు సాధిస్తారని మిమ్మల్ని నేను నిధి ఉంది అని అబద్ధం చెప్పి దేశ సంచారం కోసం పంపించాను. డబ్బు అనే అవసరం మిమ్మల్ని కష్టపడేటట్టు చేసింది. చివరికి ఫలితం ఇది అంటాడు రంగయ్య. దాంతో వారిద్దరికీ తమ తండ్రి తమకు తరిగిపోయే నిధి కాక ఎప్పటికీ తరగని నిధి చూపించాడని వారు గ్రహిస్తారు. దాంతో కొడుకులిద్దరూ తమ తండ్రికి కృతజ్ఞతలు చెప్పి తమ భార్యలను కూడా ఇంటికి తీసుకువచ్చి ఆ రోజు నుండి తండ్రి వ్యవసాయం, వ్యాపారం చూస్తూ సుఖంగా జీవిస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.